ఆంధ్రప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో దళిత యువతి మనీషా వాల్మీకిని అత్యాచారం చేసి హతమార్చిన దుండగులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా దళిత బహుజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళిత బహుజన సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే విధంగా ఏదైతే ఘటనకి కారణమైనటువంటి మనువాద ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అదే విధంగా ఈ దేశంలో ఆధిపత్య కులాలకు చెందినటువంటి మహిళలపై దాడులు జరిగితే ప్రత్యేకమైనటువంటి చట్టాలు పుట్టుకొచ్చాయి. 2012లో ఆధిపత్య కులానికి చెందినటువంటి మహిళపై దాడి జరిగితే నిర్భయ చట్టం వచ్చింది.